రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం శనివారం రోజున ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య హాజరై ఎమ్మెల్యే మాట్లాడుతూ దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సేవలు తెలంగాణ రాష్ట్రానికి దేశానికి ఎంతో అమూల్యమైనవని కొనియాడారు. అలాగే దివంగత మాజీ మంత్రివర్యులు మాతంగి నరసయ్యకు నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు. వచ్చే సర్వసభ్య సమావేశంలో తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత పంటల వివరాలను, వ్యవసాయ సాగు తెలంగాణ వచ్చిన 6 సంవత్సరాల్లో తగ్గిందా పెరిగిందా పూర్తి వివరాలు సర్వసభ్య సమావేశంలో వివరించగలరు అని వ్యవసాయ అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ నాగయ్య, మార్కెట్ చైర్మన్ లక్ష్మీరాములు, డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా నీళ్లునే ఇవాళ జీవనలాగా మారిపోయింది. నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు గంగాధర పాఠశాల వెళ్తున్నప్పుడు గంగాధరలో ఒక తెలుగు టీచర్ శర్మ సార్ అని ధర్మపురి వాళ్ళు, వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, అరే మీ ఊరు పేరేమో గంగాధర ఉన్నది, ఇలా తాగడానికి నీళ్ళలో బిడ్డానే మమ్మల్ని మేము ఎట్లా చూడండి, మీకు ఎట్లా చదువు చెప్పడానికి మమ్మల్ని అనేవారు శర్మ సార్, తెలుగు అధ్యాపకులు. ఊరు పేరు గంగాధర, తాగడానికి నీళ్ళు అని ఏదో ఒక 30-40 ఏళ్ళ కింద జరిగినటువంటి సందర్భం నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఆనాడు తాగడానికి నీళ్ళు లేవని మా గురువు గారే, మేము వచ్చి ఉండలేము, పాఠశాలగా చెప్పలేము అని చెప్పిన మాట్లాడిన సందర్భం. మరి ఇన్నేళ్ళ తర్వాత ఈ 6 ఏళ్లలో ఎటువంటి పరిస్థితి ఏంటంటే, గంగాధర గంగాధారగా మారిపోయినటువంటి పరిస్థితి. ఒకటికు నారాయణపూర్ రిజర్వాయర్ గంగాధర ప్రాజెక్ట్ వచ్చి అద్భుతంగా ఇలా ఎటు చూసినా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను గ్రామాలలో